హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య కొంత శాంతి నెలకొంది అని చెప్పేసి టీవీల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. అంతకు ముందంతా కూడా విపరీతమైన ఉద్రిక్తతలు ఆ రెండు దేశాల మధ్య నెలకొన్నాయి. ఆల్మోస్ట్ ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడికిపోయింది. అయితే ఈ క్రమంలో పాలస్తీనా దేశానికి మద్దతుగా చాలామంది ముస్లింలు ముస్లిం దేశాలు కదిలాయి. పాలస్తీనాకు, పాలస్తీనాలో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ హమాస్కు మద్దతుగా నిలిచాయి. అదేవిధంగా కొంతమంది క్రైస్తవులు కూడా పాపం అమాయకత్వంతో తెలియని తనంతో ఇజ్రాయెల్కి మద్దతుగా మాట్లాడినట్టుగా కొన్ని పోస్టులు మనం చూసాం. అమాయకత్వంతో తెలియని తనంతో అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, నిజానికి క్రైస్తవుడు అనేవాడు ఇజ్రాయెల్ పట్ల ఎటువంటి దృష్టి కలిగి ఉండాలి అనేది మరో క్రైస్తవుడు చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి, చూస్తున్నారు కదా ఈ పోస్టు, తను ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, మన వాళ్ళు చాలామంది ఇజ్రాయెల్ పొగుడుతూ చాలా ఇచ్చేస్తున్నారు, కానీ ఇజ్రాయెల్ నిజానికి శాపగ్రస్తమైన దేశము అని బైబుల్ చెప్తుంది కదా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సరే, శాపగ్రస్తమైన దేశము అని చెప్పేసి అంటున్నాడు, బాగానే ఉంది. ఎలా శాపగ్రస్తమైన దేశము, ఎవరికైనా ఆలోచించారా? ఒక్కసారి చూడండి, నిజానికి బైబుల్ ప్రకారం మీరు చూసినట్లయితే ఇజ్రాయెల్ కాదు, యావత్ భూమి అంతా కూడా శాపగ్రస్తమైంది, యెహోవా శాపానికి గురైంది. ఎందుకు ఏంటి అనేది బైబుల్లో కారణాలు వివరంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్తే మళ్ళీ అది లెంది టాపిక్ అయిపోతుంది, కానీ దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోండి. మరి అలాంటి దానిలో ఇజ్రాయెల్ని ప్రత్యేకంగా ఇది శాపగ్రస్తమైన దేశం అని చెప్పేసి అతను చెప్తున్నాడు అంటే దాని అర్థం ఒక్కటే. కారణం ఏంటంటే, ఇజ్రాయెల్ భూభాగంలో ఉండే యూదులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు ఎవరూ కూడా యేసయ్యని మెస్సయ్యగా అంగీకరించలేదు. అంతేకాదు, యేసుని స్వయాన వాళ్లే కొరడాలతో కొట్టించి, మేకులు కొట్టి శిక్ష శిలువ శిక్ష విధించారు. ఆ కడుపు మంట ఇప్పటికీ కూడా వీళ్ళని ఈ విధంగా మాట్లాడిస్తూ ఉంది. తప్ప నిజానికి బైబుల్ ప్రకారం ఇజ్రాయెల్కి శాపగ్రస్తమైన దేశం అని ఉద్రపడటానికి వేరే లాజిక్ ఏమీ లేదు. క్రీస్తుని చంపారు కాబట్టే వీళ్ళు మాట మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే మనలాంటి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే, వీళ్ళు పెద్ద లాజికల్గా అక్కడికి ఇక్కడికి తిప్పి మాట్లాడతారు, కానీ వీళ్ళనే మాట ఏంటి, యేసుక్రీస్తు స్వయాన శిలువ శిక్ష అనుభవించి తద్వారా తన రక్తాన్ని చిందించి మనుషుల యొక్క పాపాలను పోగొట్టడం కోసం మాత్రమే భూమి మీదకు పంపబడ్డారు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. మరి యూదులు కానీ, ఐ మీన్ ఇజ్రాయెల్ దేశ మూలవాసులు కానీ, లేకపోతే రోమన్స్ కానీ, వాళ్ళు చేసిన పాపం ఏంటి? దేవుడు ఏదైతే లేఖనాల్ని పంపి చెప్పబడ్డాయో దేవుడు యేసు గురించి, ఆ లేఖనాలు నెరవేరేలాగా యేసుని వాళ్ళు శిలువ శిక్ష వెయ్యటమా, మేకులతో కొట్టటమా, లేదా కొరడాలతో కొట్టటమా, ముళ్ళ కిరీటాలు పెట్టటమా, లేకపోతే గోచి మీద నిలబెట్టటమా, ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఎందుకంటే స్వయాన ఆయన వచ్చిందే నేను మా ప్రజల కోసం, ప్రజల పాపాల కోసం మరణించటానికి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఆ పని ఏదో తొందరగా ముగించేసి ఆయన వచ్చిన కార్యాన్ని ముగించేశారు, ప్రజల పాపాలు పోతాయని చెప్పేసి. అదే కాకుండా మళ్ళీ వీళ్ళు చెప్తా ఉంటారు, మా యేసు శత్రువులను సైతం క్షమించమన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అని చెప్పేసి. కానీ వీళ్ళు ఇజ్రాయెల్ మీద ఈ రోజు కూడా పగ పెంచుకున్నారు, కక్ష పెంచుకున్నారు. ఇజ్రాయెల్కి క్లిష్టకాలంలో కూడా వీళ్ళంతా విడ్డూరంగా మాట్లాడుతున్నారంటే, ఇజ్రాయెల్ని ఎవరు పొగడాల్సిన పని లేదు, ఇజ్రాయెల్ వాళ్ళు చేసింది పాపము, వాళ్ళు దేవుణ్ణి హింస పెట్టేశారు, అది ఇదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి వీళ్ళు దానికోసం అవసరమైతే పాలస్తీనా కూడా మద్దతు తెలిపేలాగా మాట్లాడారు కొంతమంది అయితే. మరి ఏంటి దారుణం అంతా కూడా? సరే ఓకే, ఈ రెండు పాయింట్లు లాజిక్లెస్ మాట్లాడేశారు వాళ్ళు, దొరికిపోయారు మనకి. కానీ మూడో పాయింట్ ఒకటి ఉందండి. వీళ్ళు ఏమంటారంటే, ఇజ్రాయెల్ శాపగ్రస్తమైన దేశం అని ఇతను చెప్తా ఉన్నాడు, మరి అదే ఇజ్రాయెల్లో ఉన్న యెరూషలేము, బెత్లెహేము, యోర్దాను ఇటువంటి ప్రాంతాలను వీళ్ళు ఏమంటారంటే హోలీ ల్యాండ్స్, పరిశుద్ధ స్థలాలు, పవిత్ర స్థలాలు అని చెప్పేసి చెప్పుకుంటారు. చెప్పుకుంటే సరిపోద్దా? అక్కడికి అది కాదు, ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బుల్లో నుంచి, ఐ మీన్ మనం కట్టే ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్సుల్లో నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మరీ సబ్సిడీలు తీసుకుంటున్నారు, విమానాలకి దర్శనాలకు వెళ్ళి వస్తూ ఉన్నారు. సరే, శపించబడ్డ భూమి మీద ఉన్న మీవి పవిత్ర స్థలాలు ఎలా అవుతున్నాయి? ఏ ఆ మూడు ప్రాంతాలకి ఏమన్నా బోర్డర్ లైన్ గీసేసి ఎక్సెప్ట్ దీస్ 3 ప్లేసెస్, లేదు దీస్ 4 ప్లేసెస్ అని ఏమన్నా చెప్తున్నారా? అక్కడికి వెళ్ళిపోయి ఇది ఆయన మునిగిన నది, ఇది ఆయన పడుకున్న పెట్టి, లేకపోతే ఇది ఇంకోటి, ఇది ఇంకోటి అని చెప్పేసి ఎలా చెప్తున్నారు మాకు? ఇక్కడ
క్రైస్తవులు లేకపోతే యూదుల మధ్య అండర్స్టాండింగ్స్ మిస్ అండర్స్టాండింగ్స్ ఎట్లా ఉన్నా హిందువులు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఒకే తల్లిదండ్రులకి పుట్టినాం అని చెప్పుకుంటున్నాం. ఎవరైతే ఈ సోదర మతాలు ఉన్నాయో క్రైస్తవ్యము ఇస్లాము యూదు మతాలు, ఈ మూడు మతాల్లో ఎట్లా ఉంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు లేకపోతే అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి, ఇవన్నీ పుస్తకాల్లో బాగానే ఉన్నాయి. నిజానికి యూదులకి క్రైస్తవులు అంటే పడదు, ముస్లింలు అంటే పడదు, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ క్రైస్తవులకి మరి యూదులన్నా పడదు, ముస్లింలన్నా పడదు. ఎందుకంటే యూదుల నుంచే క్రైస్తవులు వచ్చారు తప్ప క్రైస్తవుల నుంచి యూదులు రాలా. అలాంటి ఎక్కడి నుంచి అయితే వీళ్ళు పుట్టారో వాళ్ళంటేనే వీళ్ళకి పడదు. వీళ్ళ తర్వాత ఎవరైతే వచ్చారో ముస్లింలు, ఇదే దేవుణ్ణి నమ్ముతూ ఇదే గ్రంథాలను పట్టుకుని అట్లా వచ్చారో వాళ్ళన్నా వీళ్ళకి పడదు. అదే ముస్లింలకి యూదులన్నా పడదు, క్రైస్తవులన్నా పడదు. కానీ మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, నీ శత్రువుని సైతం క్షమించమన్నాడు అని చెప్పేసి అప్పవాడు పక్క ఊర్లు చెప్తా ఉంటారు. మనం వింటా ఉంటాం. ఎందుకు అంటే మనకి పొరుగుంటే పొల్లకూర రుచి కొంతమందికి, అది వినేస్తూ ఉంటారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత లేదు, సోదరులుగా ఉండే వాళ్ళల్లో వాళ్ళకే యుద్ధాలు, ఘర్షణలు, క్రూసేడ్లు, తొక్క, తోటకూర, బొంగు, భోషాన్ని చాలా జరుగుతూ ఉన్నాయి. నువ్వు నేను యంత్ర. ఎప్పటికైనా మీకు అర్థం కావట్లా, వాళ్ళ బలం మితంగా పరిమితంగా ఉన్నప్పుడు వరకే నువ్వు సోదరుడు, బంధువు. వాళ్ళ బలం పెరిగిన తర్వాత నువ్వు కాఫీర్ అవుతావు, లేకపోతే అన్యుడు అవుతావు, లేదా క్రీస్తు విరోధి అవుతావు. ఇలా చాలా దేశాలు దీనికి తార్కాణంగా నిలిచి ఉన్నాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడా భారతదేశంలో ఉన్న హిందువులు ఇంకా మేలుకోవట్లేదు, ఇంకా నేర్చుకోవట్లేదు అంటే మిమ్మల్ని ఏమనాలో, దేంతో చెప్పాలో ఎప్పటికీ మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తా, సెక్యులర్ మైండ్ సెట్ లేదు, సర్వమత సమానత్వము లేదు, పరమత సహనము అనే పదాలకు ఒకసారి అర్థం తెలుసుకోండి. అందరినీ మనం గౌరవిద్దాం, అన్ని మతాలని మనం గౌరవిద్దాం. మన మతాన్ని ఎంతవరకు గౌరవిస్తారో అంతవరకు, మన మతాన్ని ఏ విధంగా గౌరవిస్తారో ఆ విధంగా వాళ్ళని కూడా గౌరవిద్దాం. అదేవిధంగా మన మతాన్ని మింగాలనో, కబళించాలనో, లేకపోతే మనల్ని నాశనం చేయాలనో ఎవరన్నా చూస్తుంటే కూడా మనం వాళ్ళకి అదే తీరులో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మతం కోసం మనిషి బతకవసరంలా, కానీ మంచితనం చెప్పే మార్గం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఈరోజు సనాతన ధర్మం చెప్తా ఉంది, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి. అంతేకాదు సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, అంతటా శాంతి కలగాలి, అందరికీ సుఖం శుభం జరగాలి, ఇది సనాతన ధర్మం కోరుకుంటుంది. ఇటువంటి మతాన్ని నాశనం చేసేసి దేన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ దేశాన్ని ఎటువైపు నడిపిద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటున్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక సామెత, ఒక రెండు ఉపమానాలు చెప్తాను, అవి ఇక్కడ సరిపోతాయా సరిపోవా అనేది మీరు పెట్టుకోండి. పాము తన పిల్లల్ని తన గుడ్లని తనే తింటుందని చెప్పేసి ఒక మాట విన్నాను ఇప్పుడు. నిజమెంత అబద్ధమెంతో నాకు తెలియదు, కానీ ఒక మతం తన నుంచి పుట్టిన మతాలని మింగాలని చూస్తూ ఉంటుంది. ఎవరిని అని నేను అన్నట్లా జనరల్ ఉదాహరణ చెప్తా ఉన్నా. అదేవిధంగా తేలు బిడ్డలకి జన్మనిచ్చాలి ఇవ్వాలంటే ఏం చేయాలంటే తల్లి తేలు మరణించి తీరాలి. తల్లి తేలు మరణిస్తే తప్ప బిడ్డ తేళ్లు బతకవు, పుట్టవు కొత్తవి. అదేవిధంగా ఒక దారి నుంచి ఎవరైతే రెండు మూడు మతాలు పుట్టాయో వాళ్ళు తల్లి మతాన్ని చంపాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ రెండు విషపురుగుల గురించి, పాము గురించి, తేలు గురించి ఎందుకు ఉపమానం చెప్పానంటే చెప్పాలనిపించిందిగా చెప్పాను. అది ఇప్పటి సందర్భానికి, ఇప్పటి లోకరీతికి ఎలా సరిపోతాయి అనేది మీరే అనుభవించుకోండి. ఓకే, దయచేసి అర్థం చేసుకోండి, సనాతన ధర్మాన్ని బతికించుకుందాం. ఇలాంటి పాషండ మతాల పడగనీడల్లోంచి త్వరగా బయటకు రావాలని ప్రతి ఒక్కళ్ళకి సాదరంగా సనాతన ధర్మం వైపు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇప్పటికే ఆ పడగనీళ్ళలో చేరిన వాళ్ళకి ఓకే. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.